హాయ్ ఫ్రెండ్స్, అందరు ఇలా ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు శారీని పర్ఫెక్ట్గా ఎలా డ్రాప్ చేసుకోవాలి అండ్ పిన్స్ ఎలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు ఫెస్టివల్స్ అన్నీ ముందే ఉన్నాయి కదా. సో మంచి మంచి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అన్నీ తెలంగాణలో ముందే ఉన్నాయి. సో ఆ ఫెస్టివల్స్ అప్పుడు మనం ఒకరమే ఉంటాము. శారీ డ్రాపింగ్ అనేది చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా శారీ కొంగిపిన్ పెట్టుకోవడం అనేది చాలా కష్టమవుతూ ఉంటుంది. ఇంకా అందులోనూ పట్టు చీరలకైతే చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ముందుగానే ఇలా శారీ కొంగుని సెట్ చేసుకున్నామని అంటే ఒక 2-3 మినిట్స్లో మనం శారీ అనేది పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు అండి. సో అది ఏంటి, ఆ టిప్స్ ఏంటి, అవన్నీ చూద్దాం మనం. అంతకన్నా మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి అండ్ ఛానల్ని కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఈ పట్టు శారీని తీసుకుంటున్నాను. సో ఇది నేను పెళ్లి శారీ, అందుకే ఇలా ముడతలు వచ్చి ఖరాబ్ అయి ఉందన్నమాట. సో ఇది బ్లౌజ్ అన్నమాట, పెళ్ళికి హెవీ వర్కే వేస్తాము కదా. సో అలానే హెవీ వర్క్ వేపించాను నేను. సో ఇది కొంచెం ముడతలు పడింది అండ్ అక్కడక్కడ చిన్న మరకలు అయ్యాయి, మ్యారేజ్లో అలానే ఉంటుంది కదా. సో దీని పర్ఫెక్ట్గా నీట్గా నేను డ్రాప్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా డ్రాప్ చేయాలి ఏంటి అవన్నీ తెలుసుకుందాం. సో ఇలా మనకు కొంగు ఉంటుంది కదా, సో ఆ పార్ట్ని అంతా నేను బెడ్ పైన వేసి మిగతాదంతా నీట్గా కింద వేసానన్నమాట. కొంగు పాత ఏదైతే ఉందో, మనకి ఎంతవరకు కొంగు సైజ్ అంటే కిందికి, కొంతమంది కిందికి ఇష్టం కొంతమంది పైకి ఇష్టం కదా. సో ఆ సైజ్ అన్నమాట. అండ్ ఒకటి ఐరన్ బాక్స్ పక్క పెట్టుకోండి అండ్ ఇలా కొంగుని నీట్గా వేసుకోవాలి. సో ఇక్కడ ఐరన్ అనేది మనం సిల్క్ దాని మీద సెట్ చేసుకోవాలి. ఏ ప్రోగ్రామ్ అయితే అది అనమాట, సిల్క్ అయితే సిల్క్, లేనినైతే లేని, ఇలా ఉంటాయి కదా. సో అలా మనం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను సిల్క్ సెట్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆన్ చేసుకొని ఉంచేసుకున్నాను. సో ఫస్ట్ మనం శారీని నీట్గా ఐరన్ చేసుకోవాలి, ఎక్కడ ముడతలు లాంటివి లేకుండా ఐరన్ చేసుకోవాలి. సో ఇదేంటంటే నాకు పట్టు శారీ అండ్ మ్యారేజ్ శారీ కాబట్టి, వెడ్డింగ్ శారీ కాబట్టి కొంచెం ముడతలు ఎక్కువగానే ఉన్నాయి. సో నేను కొంచెం ఐరన్ ఎక్కువ చేస్తాను. మీది కొత్త శారీ అనుకోండి, అంత ఎక్కువగా ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అది ఐరన్ చేసే వస్తుంది కాబట్టి. సో నేనైతే ఇక్కడ నీట్గా ఐరన్ చేస్తున్నాను, ఫస్టే ఐరన్ చేస్తున్నాను, శారీ ఎలాంటి డ్రాప్ చేయకుండా ఐరన్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ శారీ ఎంత నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే మీరు శారీ దగ్గర లాస్ట్ కొంగు చివరన మనకు ఒక బార్డర్ అనేది ఏ శారీకైనా కంపల్సరీ వస్తుంది. సో ఆ బార్డర్ని ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. బార్డర్ అంత సైజు మనం ఫస్ట్ ఒకటి ఫోల్డ్ చేసుకున్నామంటే దాన్ని బట్టి మిగతాయి మనకు కరెక్ట్గా వస్తాయి కాబట్టి ఆ బార్డర్ని మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీరు. సో లేట్ అయినా పర్లేదండి, ఒక 10 మినిట్స్లో మనకి ఇది అయిపోతూ ఉంటుంది. కాకపోతే పక్కకి ఎవరైనా ఉంటే ఇంకా ఈజీ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేనైతే ఇలా నాకు ఇంతవరకు కరెక్ట్ సరిపోతుంది కొంగు. సో అందుకోసమే నేను ఇక్కడి వరకే కొంగుని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఆ బార్డర్ ఎంతైతే ఉంటుందో అంత సరిపోతుంది అండి. సో ఆ బార్డర్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అంతే సైజులో మిగతావన్నీ ఫోల్డ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఒకటి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి, ఒకదాని వెనుక ఒకటి ఫోల్డ్ చేసుకొని ఇలా ఐరన్ చేస్తూ ఉండాలి. అప్పుడు శారీ అనేది నీట్గా వస్తూ ఉంటుంది.
సో ఇలా ఒకదాని వెనక ఒకటి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఐరన్ చేస్తూ ఉండాలి. సో మనకి ఇది చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకొని లేదా ఒక్కరైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకునేటప్పుడు టైం పడుతుంది, బట్ శారీ కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు అన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను, ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అన్నిటినీ నీట్గా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా అన్నిటినీ నీట్గా ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత నేను ఐరన్ కూడా చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని షూట్ చేయలేదండి. సో ఇలా అంతా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిన్స్ పెడుతూ ఉన్నాను. డైరెక్ట్ మీరు ఇంకా శారీ కట్టేసుకోవడమే, పిన్ పెట్టేసుకోవడమే, శారీ పిన్ పెట్టేసుకోవడమే. ఇక్కడ నేను పిన్స్ అనేటివి పెడుతూ ఉన్నాను, శారీ పిన్స్. సో ఇలా మనం ముందుగానే శారీని డ్రాప్ చేసుకొని ఆ తర్వాత కట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ 2-3 పిన్స్ అయితే పెడుతున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలా నీట్గా ఈ శారీ అయితే చాలా ముడతలు ఉంటుందండి. బట్ దీన్ని నేను చాలా ఐరన్ చేశాను. మీది కొత్త శారీ అయితే అసలు ఇంత ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. నాది పాత శారీ, ఇలా ముడతలు పడి మరకలైంది కాబట్టి నేను ఇంత ఐరన్ చేశాను. సో చూస్తున్నారు కదా, మీరు ఇలా కనుక ఫోల్డ్ చేసుకుంటే ముందే మీకు శారీ అనేది చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఐరన్ చేసుకోండి, మెయిన్గా ఐరన్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే హెయిర్ స్ట్రైట్నర్ ఉంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుందండి. హెయిర్ స్ట్రైట్నర్ ఉంటే ఇంకా ఈజీ అన్నమాట, బట్ నా దగ్గర అయితే అది లేదు. సో చూస్తున్నారా, ఇలా అయితే నేను పిన్స్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఒక 4-5 దగ్గర పిన్స్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను శారీని అంతా. ఇలా ఫోల్డ్ చేసుకొని నేను డైరెక్ట్ కట్టుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? సో నేను ఇక్కడ అయితే శారీ అంతా నీట్గా ఫోల్డ్ చేసుకున్నానండి. నేను కట్టుకునేటప్పుడు వీడియో తీయలేకపోయాను, సారీ ఏమనుకోదు, కొన్ని రీజన్స్ వల్ల నేను అది షూట్ చేయలేకపోయాను. సో బట్ ఇక్కడ కొంచెం కొంకు సెట్ చేసుకుంటే చిన్న బిట్ తీసాను, అదే ఇక్కడ మీకు చూపెడుతున్నాను. సో చూసారా, అసలు నాకు శారీ డ్రాప్ చేయడమే రాదండి. రియల్గా చెప్తున్నాను, నాకు ఈ మెథడ్ తెలిసిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఇంత హెవీ శారీని కూడా నేను ఇంత ఈజీగా కట్టుకున్నానంటే అది ఈ మెథడ్ వల్లే. అండ్ నేను ఇక్కడ కింద మనకు చింగులు ఉంటాయి కదా, సో వాటిని కూడా ముందే ఐరన్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇప్పుడు ముందు బతుకమ్మ ఉంది కదా, సో అప్పుడు నేను ఎలా కట్టుకుంటానో అది కూడా వీడియో చేస్తాను. నా వల్ల ఒకరికి యూజ్ అయినా బెటర్ కదా. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ 12.